సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించడం కోసం ప్రభుత్వమే ఒక సపరేట్ విండో తీసుకొని రావాలి అని చెప్పి సినిమా వాళ్ళు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. ఈవెన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు కలిసినప్పుడు కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక సపరేట్ విండోని ఏర్పాటు చేసి ఆన్లైన్లో టికెట్లు విక్రయించాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్ గారి ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రతిపక్ష మీడియాతో పాటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఇంతెత్తున ఎగిశారు. సినిమా టికెట్లు అమ్ముకుంటారా, బ్లాక్ టికెట్లు కూడా అమ్ముకోండి, సినిమా టికెట్లు ద్వారా వచ్చే డబ్బు ప్రభుత్వం దగ్గర పెట్టుకొని దాని మీద అప్పులు తెచ్చుకోవడం కోసం ఇటువంటివన్నీ చేస్తున్నారని చెప్పి నోటికి ఏది వస్తే అంతా సంబంధం లేని నాన్ సెన్స్ అంతా మాట్లాడి ఎగిరినారు. సో వీళ్ళందరూ ఎగురుతున్నారు కదా, బై డిఫాల్ట్గా కొందరు మల్టీప్లెక్స్ వాళ్ళు వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేశారు ప్రభుత్వం ఆన్లైన్ టికెట్లు విక్రయించకుండా చూడండి అని. దానికి సంబంధించి తాజాగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించుకుంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. వాళ్ళు ఏమంటారంటే, అసలు ప్రభుత్వం ఆన్లైన్లో టికెట్ను విక్రయిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి అని అంటే, పిటిషనర్ తరపున న్యాయవాది ఏమో ప్రభుత్వం టికెట్లు అమ్మితే గుప్తాధిపత్యం పెరిగిపోతుంది అన్నారట. దానికి ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి ధర్మాసనం, ప్రభుత్వం టికెట్లు విక్రయిస్తే గుప్తాధిపత్యం ఏంది, పన్నులు ఎగవేత గురి కాకుండా ఒక మంచి సిస్టమ్ ప్రభుత్వం చేతిలో ఉన్నట్లే ఉంటుంది కదా, ఆయన ప్రభుత్వం చేతిలో ఉంటే గుప్తాధిపత్యం అని ఎలా అంటూ ఉన్నారు, అంటే పన్నులు ఎగవేయాలని చెప్పి మీరు దాన్ని ఏమైనా ఎన్కరేజ్ చేస్తున్నారా అని చెప్పి వాళ్ళని అంటూనే, ఒక మంచి నిర్ణయం కదా దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చెబితే, ఇలా అమ్మడం వలన థియేటర్లు యజమానులు వీళ్ళ యొక్క ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుంది అని చెప్పారట పిటిషనర్ న్యాయవాది. ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? దీంట్లో ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ప్రతి దాంట్లో వాటిని ఎందుకు మీరు జోడించుకుంటూ పోతారు? ప్రభుత్వం ఆన్లైన్ టికెట్లు అమ్మితే ఒక పారదర్శకమైన విధానాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే దీనివల్ల ప్రాథమిక హక్కులు ఏం దెబ్బతింటాయబ్బా అని చెప్పి చెబితే, తర్వాత ఆ పిటిషన్ తరపు న్యాయవాది ఏమన్నారట, ఆన్లైన్లో టికెట్లు విక్రయాలు అమ్మితే ప్రజలందరికీ ఆన్లైన్ మీద అవగాహన లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది, అమ్మనీయకుండా చూడండి ప్రభుత్వాన్ని అని మళ్ళీ ఇంకొక వాదన వినిపిస్తే, మీరు ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నది కూడా ఆన్లైన్లోనే, ప్రతిదీ చిన్న టీ కొట్టు దగ్గర నుంచి పైన వరకు అందరూ ఆన్లైన్లోనే వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ మీద ప్రజలకు అవగాహన లేకపోవడమే ఉంది, సినిమాలు కూడా ఆన్లైన్లోనే కదా బ్రహ్మాండంగా చూసేస్తూ ఉన్నారు, ప్రజలకు అవగాహన లేదు అని చెప్పి మీరెట్లా అనుకుంటున్నారు అని చెప్పి పిటిషనర్ న్యాయవాది ఏవైతే తన వాదన వేయించారో ఆ వాదనను ప్రతిదీ కూడా హైకోర్టు ధర్మాసనం తిప్పికొడుతూనే, సరే దీనికి సంబంధించినటువంటి పూర్తి అఫిడవిట్ని మాకు సమర్పించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి నోటీసులు జారీ చేసుకుంటూ తదుపరి విచారణ 16 ఫిబ్రవరికి వాయిదా వేశారు.